హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో, కార్డ్స్లో అండ్ కమెంట్ బాక్స్లో కూడా పించేసి పెడతాను, అది చూసి ఇది చూడండి, కంటిన్యూషన్గా ఉంటుంది. సో ఇప్పటికైతే గోకర్ణ రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 12:30 అయింది. సో రూమ్ దగ్గరికి వెళ్తున్నాము, మేము ఎక్కడ ఉంటున్నాము ఏంటి అవన్నీ నేను కూడా మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. మనం ముందే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకొని రావచ్చు, మేమైతే ఇక్కడికి వచ్చాకనే తీసుకుంటున్నాము రూమ్ అయితే. సో దాని కాస్ట్ కూడా నేను అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను, సో వీడియో చూస్తూ ఉండండి. ఈరోజు డే వన్ ప్లాన్ ఏంటి, ఏమేమి ప్లేసెస్ చూస్తాము అనేది కూడా నేను షేర్ చేస్తాను, అది కూడా చూడండి. సో డే వన్ ప్లాన్ వచ్చేసి ఫేమస్ టెంపుల్స్ అట్ గోకర్ణ అండ్ సన్సెట్ చూడాలి మెయిన్ బీచ్ దగ్గర అనేది. లెట్స్ సీ ఏమవుతుందో. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, సో అది హైట్లో ఉంటుంది, మనకు మంచిగా బీచ్ వ్యూ కనబడుతుంది, అక్కడే మేము ఉండబోతున్నాము. సో రూమ్ ఎట్లుంటుంది, ఎంత నీట్గా ఉంది అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను, రూమ్ టూర్ కూడా చేయబోతున్నా, సో మొత్తం చూడండి. సో మేము ఉండబోయేది ఇది అవనీ బీచ్ స్టే అన్నమాట. ఫెసిలిటీస్ వచ్చేసి ఫ్రీ వైఫై ఉంది, పార్కింగ్ అండ్ ఆల్సో ఏసీ ఉంది. ఇది అన్ని ప్లేసెస్కి కొంచెం దగ్గరగా అనిపించింది మాకు. సో ఇది వచ్చేసి ఇప్పుడు రూమ్ టూర్ స్టార్ట్ చేస్తున్నాం. బీచ్ వ్యూ ఉంది ఫ్రంట్ చాలా ప్లెజెంట్గా. ఇది రూమ్ ఎంట్రన్స్, ఇలా ఉంది రూమ్ ఎంట్రన్స్ మొత్తం. ఇట్లా ఒక సైడ్ విండో ఇచ్చేసి మంచి బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది బీచ్ది మనకి. అండ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఆల్సో వార్డ్రోబ్. ఇక్కడ వచ్చేసి ఒక చిన్ని బుజ్జి టేబుల్ ఇచ్చేసి బేసిక్ థింగ్స్ ఇచ్చారు మనకి, వాటర్ బాటిల్, సోప్స్ అండ్ షాంపూస్. ఏసీ ప్రొవైడ్ చేశారు, మెయిన్ థింగ్ మిర్రర్ ఉండాలి, సో మిర్రర్ కూడా ఉంది. వాష్రూమ్ తర్వాత చూద్దాం, ఫస్ట్ వార్డ్రోబ్ చూద్దాం ఏమి ఇచ్చారో. యా, 2 పిల్లోస్ అండ్ బ్లాంకెట్స్ ఇచ్చారు, దట్స్ ఎనఫ్. నెక్స్ట్ ఇప్పుడు వాష్రూమ్, మెయిన్గా మనకు నచ్చాల్సింది వాష్రూమ్, ఎందుకంటే హైజీన్గా ఉండాలి. లెట్స్ సీ ఎట్లుందో. బా, చాలా నీట్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో రూమ్ వచ్చేసి 4 పీపుల్కి 2200 కాస్ట్. ఇంకా 2 బెడ్స్ కింద ఇచ్చారనమాట, ఎక్స్టెన్షన్స్ లాగా, అంటే లైక్ స్లైడింగ్ ఇచ్చారు, చూపిస్తా ఇలా ఉన్నాయి, స్లైడ్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ ఒకటి అండ్ అటు సైడ్ ఒకటి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే వన్ ఇది. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము అనేది మీకు కొద్దిసేపట్లో చెప్తాను. ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ గోకర్ణలో, గోకర్ణ టౌన్లో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేయబోతున్నాం. అవి ఏమేమి టెంపుల్స్ అనేవి మీకు కొద్దిసేపట్లో చెప్తాను. టెంపుల్ జస్ట్ 500 మీటర్స్, సో మేము వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఏం టెంపుల్ అనేది మీకు చెప్తాను. సో డే వన్ రోజు ఎందుకు మేము టెంపుల్స్ చూస్ చేసుకున్నాము అంటే, వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది, ఇంకా హాఫ్ డేనే ఉంటుంది కాబట్టి మేము దగ్గరలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ని మాత్రం విజిట్ చేద్దామని అట్లా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా మాకు ఎదురుగానే మెయిన్ బీచ్ కాబట్టి సన్సెట్ కూడా అక్కడనే రిటర్న్ అయ్యేటప్పుడు చూడొచ్చు అని అట్లా ప్లాన్ చేసుకున్నాము. ఇది మహాబలేశ్వర్ టెంపుల్ స్ట్రీట్ అన్నమాట. ఎక్కువ షాప్స్ లైక్ స్పైసెస్ షాప్స్ ఉన్నాయి, టాటూ షాప్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే మహాబలేశ్వర్ టెంపుల్. దీని స్టోరీ మాత్రం ఎంత ఆసమ్ ఉందంటే హిస్టరీ, అసలు నేను షార్ట్ అండ్ క్యూట్గా సింపుల్గా చెప్పేస్తా. సో ఏంటి అంటే, రావణాసుడు శివుడి కోసం తపస్సు చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఏం కావాలి నీకు అంటే, రావణాసుడు నాకు ఆత్మలింగం కావాలి అని అడుగుతాడు. ఎందుకు ఆత్మలింగం అని అడుగుతాడు అంటే, ఆత్మలింగం ఉంటే ఏంటి అంటే అసలు ఓటమి అనేది ఉండదన్నమాట రావణాసుడు. సో అందుకే అడుగుతాడు. అయితే శివుడు సరే నేను ఇస్తా, కాకపోతే ఒక కండిషన్ అని అంటాడు, నువ్వు ఇది లంకకి తీసుకెళ్లే లోపల ఎక్కడ కింద పెట్టొద్దు అని అంటాడు. సరే అని అగ్రీ చేసి ఇంకా ఆయన రావణాసుడు లంకకి బయలుదేరుతామట ఫాస్ట్గా వెళ్ళాలని. అయితే ఏం చేస్తాడు అంటే, ఈ దేవతలు విష్ణుమూర్తి ఇంకా వినాయకుడు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, రావణాసుడి దగ్గర ఇది ఉంటే మొత్తం అల్ల కల్లోలం అయిపోతుంది అని అనుకుంటాను అనమాట. సో అందుకే అప్పుడు ఏమవుతుందంటే, వినాయకుడు చిన్నపిల్లల్లాగా మారి వినాయకుడు రావణాసుడి దగ్గరకు వస్తాడనమాట, వచ్చి అడ్డుకోవడానికి ట్రై చేస్తాడు. అయితే అంత లోపలనే సాయంత్రం అవుతుంది, రావణాసుడు సంధ్యావందనం చదువుకోవాలి. సో అప్పుడు వినాయకుడిని హెల్ప్ పెడుతున్నాడు అనమాట, ఇది లింగాన్ని నువ్వు కింద పెట్టకుండా పట్టుకోవా అంటే వినాయకుడు అగ్రీ చేస్తాడు. కాకపోతే ఒక కండిషన్ పైన, నేను 3 టైమ్స్ నేనేం పిలిచే లోపల నువ్వు రావాలి, రాకపోతే నేను ఇక్కడనే లింగాన్ని పెట్టేసి వెళ్ళిపోతాను అని అంటాడు. సో ఎంతకు పిలిచినా రాడనమాట, ఇంకా 3 టైమ్స్ పిలుస్తాడు, రావణాసుడు రాలేదని కిందనే లింగం పెట్టేస్తాడు. ఇంకా రావణాసుడు పరిగెత్తుకొని వస్తాడనమాట, వెంటనే లింగాన్ని ఇట్లా లేపుదామని ట్రై చేసి అసలు కదలని కూడా కదలడు లింగం. సో అందుకే ఈ ప్లేస్కి మహాబలేశ్వర్ టెంపుల్ అని పేరు వచ్చింది.
సో మహాబలేశ్వర్ టెంపుల్ దర్శనం చాలా బాగా అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మహాగణపతి దేవు టెంపుల్కి వెళ్తున్నాము. మహాబలేశ్వర్ టెంపుల్ నుంచి ఈ టెంపుల్ వచ్చేసి 1.3 km ఉంటుంది. సో వచ్చేసినాం కూడా ఈ టెంపుల్ దగ్గరికి బై వాకే వచ్చేసినాం నడుచుకుంటూ. సేమ్ మన శ్రీశైలం తిరుపతి దగ్గర ఎట్లయితే షాప్స్ ఉంటాయో అట్లనే ఉందన్నమాట, ఒక సంత టైప్ ఇక్కడ మొత్తము. దీని హిస్టరీ ఏంటి అంటే మహాబలేశ్వర్ టెంపుల్ హిస్టరీకి కనెక్టెడే ఈ టెంపుల్ కూడా. ఏంటి అంటే వినాయకుడికి అప్పచెప్ప వెళ్తాడు కదా లింగాన్ని, సో రావణాసుని పిలిచేసరికి కూడా రాకపోయేసరికి లింగాన్ని గణపతి కింద పెట్టేస్తాడు. సో అప్పుడు పరిగెత్తుకుంటూ రావణాసుడు వచ్చి లింగాన్ని లేపడానికి ట్రై చేస్తే లింగం అనేది లేవదు. అప్పుడు ఆ కోపంతో ఇంకా వినాయకుడికి ఒక మొట్టికాయ ఇస్తాడనమాట, తలపైన ఒక గుంటలాగా ఏర్పడుతుంది, దానికి గుర్తుగానే ఈ టెంపుల్ కట్టారనమాట. సో అదే దీని హిస్టరీ. ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. గణపతి టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనము కోటి తీర్థాకి వెళ్తున్నాము. ఇది కూడా వాకబుల్ డిస్టెన్స్, సో నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నాము. కోటి తీర్థ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే అదొక కోనేరు, దాంట్లో ఉన్న వాటర్ని ఇక్కడ ఉన్న ప్రజలు గంగతో సమానంగా భావిస్తారంట. అండ్ ఆల్సో దీని యొక్క చిన్న కాశీ అని కూడా అంటారంట. ఏమాత్రం నిజమో మనం వెళ్ళి చూద్దాం, పదండి లెట్స్ గో. నాకైతే చూడగానే కాశీ లాగానే అనిపించింది, మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చలో ఇప్పుడు కోటి తీర్థ చూసేసినాం కదా, ఇప్పుడు నెక్స్ట్ మనము సన్సెట్కి వెళ్ళబోతున్నాము. లెట్స్ గో. అన్ని టెంపుల్ దర్శనాలు అయిపోయినాయి. ఇప్పుడైతే బీచ్ దగ్గర ఉన్న మీకు సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నా, సో సన్సెట్ టైం అనమాట ఇది, అందుకే మీకు చూపిద్దామని నేను వచ్చాను. సో చూసేసేయండి. బ్లాగ్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన గంట బెల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఆల్లోకి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్ షేర్ కమెంట్.